ఆ రోజు జరిగింది ఏంటో తెలుసా, ఆ కుర్రవాడికి మ్యాథ్స్ కష్టం. పక్కనే ఉన్న అమ్మాయికి మ్యాథ్స్ బాగా వచ్చు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు ఏమి అర్థం కాల. అప్పుడు పక్కనే కూర్చున్న ఫ్రెండ్ అడిగి నీ పేపర్ నాకు చూపిస్తావా అంటే ఏకంగా పేపర్ ఇచ్చేసింది. మీరు చాలా మంచోళ్ళు కదా. సో పేపరే ఇచ్చేసింది. ఇచ్చేస్తే మొత్తం కాపీ చేసేసాడు. ఇదంతా కూడా టీచర్ గమనిస్తూ ఉంది. మొత్తం కాపీ చేసేసాడు. ఇప్పుడు పేపర్లు కలెక్ట్ చేయండి రా అని చెప్పి ఒక అబ్బాయిని పంపించి అందరి దగ్గర పేపర్లు కలెక్ట్ చేయండి అని చెప్పంటే అందరి దగ్గర పేపర్స్ తీసుకుంటున్నాడు ఆ అబ్బాయి వచ్చి. వీడు కూడా పేపర్ ఇవ్వాల్సిందే, కానీ ఏమనిపించిందో ఏమో. కాసేపు ఆగి ఆ పేపర్ మొత్తం చింపేశాడు, పక్కన పడేశాడు. వచ్చినటువంటి ఆ కుర్రవాడితో నేను ఈరోజు ఎగ్జామ్ రాయలేదు, వెళ్ళిపోన్నాడు. వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ టీచర్ ఆ కుర్రవాడిని పిలిచింది. నీ పేపర్ ఏది అడిగితే, మేడం క్షమించండి, నేను ఎగ్జామ్ సరిగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి పక్కన కూర్చున్నటువంటి ఫ్రెండ్ యొక్క పేపర్ తీసుకొని మొత్తం కాపీ చేశాను. ఆ తర్వాత నా మనస్సాక్షి ఒప్పుకోలేదు కాబట్టి ఆ పేపర్ మొత్తం చింపేశాను, నన్ను క్షమించండి. అప్పుడు ఆ టీచర్ చెప్పిందంటే తెలుసా, బాబు నీకు జీవితంలో ఒక సత్యం చెప్తాను విను. ఏం టీచర్? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావు కానీ జీవితంలో మాత్రం నువ్వు గెలిచావు బాబు, గెలిచావు. నిన్ను చూసి నేను గర్విస్తున్నాను. ఎందుకంటే కాపీ కొట్టి ఎగ్జామ్ రాసి విజయం సాధించడం సాధారణంగా అనేక మంది చేసేటటువంటి పని. పాపము ద్వారానో, అవినీతి ద్వారానో, అక్రమము ద్వారానో నీచమైన పనులు చేస్తూ జీవితంలో అటు ఉద్యోగాన్ని కాపాడుకోవడమో లేకపోతే విజయం సాధించడమో, ఎగ్జామ్లో విజయం సాధించడమో, వ్యాపారంలో లాభం సంపాదించడమో, అవినీతితోనూ అక్రమముతోనూ ఈరోజు చాలామంది చలామణిపోతున్నారు. అది అసలైన జీవితం కాదు. ఆ టీచర్ అంటుంది, నేను చూసినప్పుడు, నేను గమనించినప్పుడు ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ అయిపోయినప్పటికీ కూడా అసలైన మనస్సాక్షి పరీక్షలో మాత్రం నువ్వు పాస్ అయ్యావు బాబు, నిన్ను చూసి నేను గర్విస్తున్నాను. సహోదరి సహోదరులో, ఉద్యోగం పోగొట్టుకోవచ్చు, వ్యాపారంలో లాభం ఆశించినంతగా రాకపోవచ్చు, ఎందుకంటే నువ్వు అవినీతితోనూ అన్యాయంతోనూ వ్యాపారం చేయటం లేదు కాబట్టి, నీ చుట్టూనటువంటి వాళ్ళ ఇష్టానుసారంగా, నీ బాస్ ఇష్టానుసారంగా నువ్వు ఉద్యోగం చేయట్లేదు కాబట్టి నీకు రావాల్సిన ప్రమోషన్ నీకు రాకపోవచ్చు, నువ్వు జీవితంలో ఆర్థికంగా అందరిలాగా ఉన్నతమైన స్థితిలో ఉండకపోవచ్చు, కానీ పైనుంచి దేవుడు నిన్ను చూసినప్పుడు అతను ఖచ్చితంగా చెప్తాడు, నువ్వు ఈ లోకంలో ధనవంతుడు కాకపోవచ్చు కానీ నా దృష్టిలో మాత్రం బహు ధన్యుడివే అని చెప్పగలిగిన జీవితం దేవుడు ఆశిస్తున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోద్దని ప్రభు పేట మనవి చేస్తున్నాను. యథార్థంగా జీవిద్దాం. ఉద్యోగాలు చేసే చోట యథార్థంగా జీవిద్దాం, పనిచేస్తున్న చోట యథార్థంగా జీవిద్దాం, వ్యాపారం చేస్తున్న చోట.